జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మనం నినాదిస్తే జగిత్యాల మొత్తం దద్దరిల్లాలి. హిందూ చైతన్యం అంటే ఎదురా, హిందువుల జోలికి వస్తే ఏం జరుగుతుందో చూడండిరా. హిందువులందరూ ఏకమైనరా, హిందూ వాతావరణం వచ్చిందిరా, మేమందరం హిందువులందరికీ, హిందువులందరం అందరా అని అనిపించేలా ఉండాలి మన వాయిస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ వాణి జగిత్యాలలో రావడానికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి హిందూ ఆయన బాధితులు ఉంటుండే, కొంచెము వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలలో నిమగ్నమై వాళ్ళు వాళ్ళ పనులలో చేరిపోయారు. అయితే కొంచెం తగ్గడం వల్ల ఇక్కడ ఊళ్ళల్లో దొంగతనాలు, లవ్ జిహాద్ పేరు మీద అమ్మాయిలు ఎత్తుకపోవడాలు, మత మార్పులు, గుడ్డు కూలగొట్టడాలు ఇవన్నీ జరగడం జరుగుతుంది. అన్నగారు శ్రీనివాస అన్న గారు అడిగారు, అసలు జగిత్యాలలో ఏం జరుగుతుంది, హిందూ వాతావరణం లేదా, హిందూ అని లేదా. ఖచ్చితంగా హిందూ వాతావరణం ఉంది అన్న, హిందువులందరూ సంఘటిత రైతులన్న, ప్రతి ఒక్క యువకుడి రక్తంలో హిందుత్వం నరనరాల్లో ఉప్పెంగి పొరుగుతుందన్న. కాకపోతే సరైన మార్గదర్శనం పోవడం దారి దొరకట్లేదు, అది హిందూ ఆయనతో దొరుకుతుంది. మనం హిందూ ఆయన ఏర్పాటు చేద్దాం ఇక్కడ జగిత్యాలలో. హిందూ ఆయన ఏర్పాటు చేసినట్టయితే హిందువులందరూ సంఘటితమవుతారు, సంఘటితమై ఎక్కడ గోహత్య జరుగుతుందో అక్కడికి వస్తారు, ఎక్కడైతే మత మార్పు జరుగుతారో అక్కడికి వస్తారు, ఎక్కడైతే లవ్ జిహాద్పరమైన అమ్మాయిలు తీసుకెళ్తారో అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళని కొట్టడం అవసరం లేదు, తిట్టడం అవసరం లేదు, ఏం చేయడం అవసరం లేదు, అక్కడే కూర్చోవాలి, అక్కడే కూర్చోండి, అక్కడే బయటించి ప్రభుత్వాలు కలిగి రావాలి, అటువంటి విధంగా ఉంటారు అని చెప్తే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హిందూ ఆయన ముఖ్య లక్ష్యం హిందుత్వాన్ని పెంచడం, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే మనం వేరే మతాల మీద, వేరే మతాల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అవసరం లేదు. మనం ఎప్పుడు చేయలే కూడా, మనకు అలవాటు లేదు కూడా. మనం కేవలం హైందవ ధర్మాన్ని రక్షించుకోవాలి. హైందవ ధర్మాన్ని రక్షించుకోవడం అంటే ఖచ్చితంగా గుళ్ళ పరిరక్షణ. గుళ్ళు ఎక్కడైతే కూలమెట్టి ఉన్నాయో వాళ్ళని, అవిటిని పునర్నిర్మాణించుకోవాలి. ఎక్కడైతే మత మార్పిడి జరుగుతుందో ఆ ప్రదేశానికి వెళ్ళి మనము వాళ్ళకు చెప్పాలి, మత మార్పిడి మంచిది కాదు, మనకు మత మార్పిడి వల్ల దేశాలు దేశాలే వెళ్ళిపోయాయి. మన దేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్ ఇవన్నీ దేశాలు కూడా, బంగ్లాదేశ్ ఇవన్నీ దేశాలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా సంఘటన ఉండాలి, హిందూ ధర్మం నుంచి వీడద్దు అని చెప్పడానికి మనము వెళ్ళి మత మార్పులు జరగకుండా ఆపాలి. అదేవిధంగా లవ్ జిహాద్ పేరు మీద మన అమ్మాయిలు తీసుకెళ్తున్నారు, అటువంటి వీటి మీద ముందుండి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇవ్వడం, న్యాయ సలహా తీసుకోవడం, పెద్దవాళ్ళతో ఎలా చేయడం వీటి మీద ఆలోచించాలి. అంటే ఇవి చాలామందికి అవగాహన లేకపోవడం జరుగుతుంది. చెప్పండి యువకులారా, మీరందరిలో యువత రక్తం ఉంది, హైందవ రక్తము, మరగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి, ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము, హైందవ ధర్మ రక్షణ కూడా మేము అందరం ముందుంటాం అని చెప్పేసి మీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అంటే మీ అందరితో మేము కూడా మీకు సహకరిస్తాము, మేము న్యాయవాదిగా మీకు లీగల్ గా ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో అట్లా అలాంటి మేము సజెషన్ ఇస్తాం మేము. కనుక మీరందరూ ఇచ్చేసిన అందరికి ఇంగ్లీషులకు పేరు పేరున నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొద్ది రోజులుగా మన హిందూ వ్యవస్థల పైన కావచ్చు, హిందూ సమాజం పైన కావచ్చు, మనం అవి ఏ స్థాయికి చేరాలంటే ఈ మధ్యకాలంలో భారత్ మాత ఎవరు, భారత్ మాత ఇక్కడ పుట్టింది,
భారత మాతకు భర్త ఉన్నాడా అనే నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పదజాలాన్ని వాడే పరిస్థితులకి ఈనాడు ఇక్కడ వ్యవస్థలు బేదారిపోయి అలాంటి వ్యక్తుల మీద మనం నేతలు తెలుపుకుంట. మరి అప్పుడు హిందూల మనోభావం వీళ్ళకి గుర్తుకు రాలేదా? పాకిస్తాన్ లో ఉన్న ఎంతో మంది హిందువుల విడిచిపోతారు, సుమారు 20-22% ఉన్న హిందూ ప్రజలు అక్కడ ఇప్పుడు 1% పడిపోతే వాళ్ళ మహిళలు వారు ఈ మధ్యలో కొత్తగా వచ్చిన విభాగం ఏంటి అంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయం ఏంటి అంటే అయ్యప్ప స్వామి వాస్తవంగా అతను బ్రహ్మచారి కాబట్టి మనం మారేస్తాం ఆ 42 రోజుల దీక్ష అందుకే మనం చేస్తాం. ఆ సమయంలో ఆ మాల వేసుకోవడానికి ఎవరైతే ఈ మహిళలు అంటే సుమారుగా 12-13 సంవత్సరాలలోపు ఉన్న యువతి 50 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆమెకు అయ్యప్ప ఆ శబరిమలలో ఆమె ప్రవేశించడానికి నిషేధం ఉంది. అది మనకు కావలసినటువంటి మన సంస్కృతి, అది ఆయన మన సంస్కృతి మీద దాడి చేస్తారు. కానీ చర్చలలో ఏం జరుగుతుందో మనం రోజు పత్రికలలో చూస్తున్నాం. ఇలా మాట్లాడుతున్నవారు మరి వారికి మన ముస్లింస్ అని మనం కనబడలేదా? ఈ దేశంలో వాళ్ళ హక్కుని వాళ్ళ గురికా సంస్కృతిని మీరు మరి ఎందుకు గౌరవిస్తున్నారు? దాని మీద ఏ లోకిక వారు మాట్లాడరు, ఏ సెక్యులరిస్ట్ ఒక్కసారైనా కానీ వాళ్ళు బయటకు వచ్చేసి నిరసన తెలిపారు. అంటే మన హిందువుల మీద ఒక రకమైనటువంటి కుట్ర మారినప్పుడే ఇక్కడ ఉన్న ఈ దుష్టులను తరిమి తరిమి కొట్టగలుగుతాం. కాబట్టి ఈ చోరు ద్వారా మనకు పార్టీ లేదు, మనకు ప్రాంతం లేదు, మనకు కులం లేదు, మనమంతా భారత జాతి ఈ భారతమాత కన్న బిడ్డలమనే ఒక శుభ మనలో ఉంటే మనం సాధించేది రానున్న తరాలకు బంగారు భవిష్యత్తును అందించగలుగుతాం అనేసి మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! జై హింద్. హిందుత్వం అనేది రోజు రోజుకి ప్రతి ఒక్కరిలో కూడా పెరుగుతూ వస్తుంది. దానికి కారణమే వారు ఇంతమంది వచ్చింది. మేము ముందుగానే అందరికీ ఒక చెప్తున్నా, ప్రపంచంలో అతిశక్తివంతులు ఎవరంటే హల్లేవుళ్ళు. ఇవేం చెప్తున్నారు శాస్త్రవేత్తలు చూసుకోండి, 100 మంది 100 మంది శాస్త్రవేత్తల వల్ల 90% హిందువులు ఉంటారు. ఇప్పుడు వచ్చేసినటువంటి నా సంప్రదాయ రేపు రావాల్సిందే కోరుతున్నాం. భారతదేశానికి ప్రపంచ దేశాల లోపల భారతదేశం ఒక గొప్పతనం, ఒక ఔన్నత్యం. భారతదేశం అంటేనే హిందూ వాహిని, భారతదేశం అంటేనే హిందూ మహాసముద్రం, భారతదేశం అంటేనే అందరూ హిందువులు. మన దేశానికి ఒక ఘనత ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మన దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే ఒకటి ఉన్నది. ఏంటంటే ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచం లోపల ఉన్న దేశాల లోపల ఈ భారతదేశంలో రాముడు పుట్టిన రాజ్యం ఇది. రాముడు పుట్టిన రాజ్యం ఈ భారతదేశానికి అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అన్నదమ్ముల అనుబంధం, ఒక గురు శిష్యుల అనుబంధం, ఒక రాజ్యాధికారి ఎలా పరిపాలించే అనుబంధం అని చెప్పి ధర్మాన్ని కాపాడాడు. ధర్మ రక్షణ కోసం అది ఆ రోజు జరిగింది. కానీ ఈరోజు ధర్మం మన హిందువుల లోపల లేవదు, తప్పుగా అనుకోకుండా భావించకండి. కొంచెం నేను కూడా ఇందులో హిందువే కానీ నేను ఇలా మాట్లాడుతున్నాను మీరు అనుకోకూడదు. కనీసం మనం ఒక నుదుడికి బొట్టు పెట్టుకోవడం కూడా మనం మర్చిపోయాం.
ఇక్కడ ఎంతమంది బొట్టు పెట్టుకున్నారో చేయెత్తి ఒక్కసారి చూపించండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మేము ఇప్పుడు పెట్టుకున్నాం అనేవాళ్ళు, ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళం చూసారా, మనం వచ్చిన 100 మంది లోపల 20 మంది మేము చేతులెత్తాం. అంటే బొట్టు పెట్టుకోవడం తప్పు కాదు, అంటే మన నరాల లోపల ఎక్కడ ఉంది అంటే ధర్మం, రైట్? అప్పుడు మనం కాషాయ ఎజెండా వేసుకుంటాం అట్లా కాదు, ధర్మం నర నరాల లోపల ఉండాలి. మన హిందువులం అనేది తెలియడం కోసం మనకు కాషాయం, ఈ బొట్టు ఖచ్చితంగా ధరించాలి. ధర్మం కోసం నేను పోరాటం చేస్తాను, నేను కూడా ధర్మం కోసం చేస్తానని చెప్పుకోవడం కాదు, అది చేసి చూపించడం. మన హిందూ వాహినికి ఇచ్చేసినట్టు మన హిందూ బంధువులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కరీంనగర్ హిందూ వాహిని శాఖ పక్షాన అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మన గోపన్న జోగన్న మన జిద్దన్న కుట్టిన గడ్డ ఇది, జైశ్యాల గడ్డ అంటేనే కాషాయ గడ్డ. మీ ప్రతి ఒక్క హిందువులు కూడా జై శ్రీరామ్ నినాదంతో హిందువులని గర్విస్తూ హిందువుగా జీవిస్తున్న నినాదంతో ముందుకోవాలని మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జైశ్యాల హిందూ వారి శాఖ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. అలంకరించినటువంటి హిందూ వాహిని కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కన్వీనర్ శశి కరిమెల్ల, కరీంనగర్ జిల్లా హిందూ వాహిని అధ్యక్షులు టి రఘువీర్ గారు, నగర అధ్యక్షులు మనోజ్ గారు, గోరక్ష ప్రముఖ్ ధీరజ్ గారు, ఉపాధ్యక్షులు జలంధర్ గారు, మరి కరీంనగర్ కొదమసింహం జగిత్యాల కొదమసింహం సంతోష్ గారు, ఆలయ పూజారి గారు, ఇంకా మిత్రులు, శ్రేయాభిలాషులు, హిందూ అభిమానుల, నా పేరు శ్రీనివాస్ రుద్రోజు, హిందూ వాహిని మహిళా సురక్ష ప్రముఖ్ తెలంగాణ రాష్ట్రానికి వ్యవహరిస్తున్నారు. ఈ పార్లమెంట్లో జనగణమనం పాడతారు, వందే మాతరం పాడతారు, మరి ప్రజాస్వామ్యానికి పట్టుకోమ, ప్రజాస్వామ్యానికి దేవాలయం పార్లమెంట్. చట్టసభ అనేది ఒక స్మృతిని తయారు చేసేటువంటి గొప్ప శాసన నిర్మాణ దేవాలయం. అలాంటి దేవాలయంలో చేసిన చట్టాలు కొందరికి ఎందుకు వర్తిస్తాయి? హిందూ ఫ్యామిలీ లా, సక్సెషన్ లా యాక్ట్ ప్రకారం హిందువు మాత్రమే ఎందుకు ఒక పెళ్లి చేసుకోవాలి, మిగతా మతాలు ఎందుకు ఎక్కువ పెళ్లిని చేసుకోవాలి? అందరూ సమానం అన్నప్పుడు అందరికీ ఒకే వారు ఎందుకు కాకూడదు? అందుకే హిందూ వాహిని ఏం డిమాండ్ చేస్తుందంటే, వన్ నేషన్, వన్ పీపుల్, వన్ యాక్ట్. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. సమానత్వం నేను మాట్లాడుతున్నానా, నువ్వు మాట్లాడుతున్నావు, ఆలోచించండి. ఈ దేశం అంతటికీ ఒకే ప్రజ, ఒకే రకమైన ప్రజ ఉండాలి. వాడి ఇంటి లోపల మాత్రమే వాని మతం, వాని కులం, బయటకు వచ్చాడా వాడు భారతీయుడు. మనమంతా ఎవరిమైన మాట్లాడాలి, భారతీయులము అని మాట్లాడాలి. ఈ దేశము ఏర్పాటు చేసిన చట్టం, పార్లమెంట్ ఏర్పాటు చేసిన చట్టం రుద్రోజు శ్రీనివాసుకు అది వర్తించాలి, ఉమ్మయ్యకు అదే వర్తించాలి, జక్కయ్యకు అదే వర్తించాలి, జాకీర్కి అదే వర్తించాలి, కిష్టఫర్కు అదే వర్తించాలి. కానీ కిష్టఫర్కు ఒక చట్టం, జాకీర్కు ఒక చట్టం, శ్రీనివాసుకు ఒక చట్టం ఉండకూడదు. అందుకే చట్ట సమానత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ మధ్య మనం కొన్ని సమావేశాలలో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది దళిత సోదరులు అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ఒక లాజిక్ ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి చేరితే వెంటనే వాడు బీసీసీగా మారతాడు. ఇది నేను రాసిన రాజ్యాంగం కాదు, నేను చెప్పే చట్టం కాదు, మనందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి అంబేద్కర్ చెప్పిన చట్టం. మరి అంబేద్కర్ చెప్పిన చట్టం ప్రకారము దళిత క్రైస్తవుడు ఎవడైతే ఉన్నాడో వానికి రిజర్వేషన్ 1% ఉంటుంది కదా. మరి చాలామంది దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళిత చట్టం ప్రకారం ఉద్యోగాలు తీసుకొని చర్చికి వెళ్తూ మాకు హక్కులు కావాలని అడగడం చట్టరీత్యా సమంజసమా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా
చట్ట సమానత్వాన్ని మాట్లాడేటప్పుడు మరి పేదల గురించి మాట్లాడాలి కదా, పేదరికం గురించి మాట్లాడాలి కదా. ఆ అంశాలు మనం ఎందుకు మరుగున పడుతున్నాం? దళితుల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. మన డిమాండ్ ఏంటంటే అలాంటి ధనవంతులను పక్కకు పెట్టండి, పేద బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ సదుపాయం కలిగజేయండి. వెంకటస్వామి కుటుంబానికి రిజర్వేషన్ అవసరమా? ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగ్కి అవసరమా? వాళ్ళంతా ఉన్నత వర్గాలు కదా, వాళ్ళని వదిలేయండి. ఎవడైతే గ్రామీణ ప్రాంతాలలో రెక్కాడితే డొక్కాడనేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో అలాంటి దళిత సోదరులను చదివించండి, ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళని ఉన్నత విద్యలోకి తీసుకురండి, ఉన్నత ఉద్యోగాలు ఇవ్వండి. కానీ ఆల్రెడీ ఒక స్థాయి దాటిపోయి ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళకే మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు అని మా వాదన. ఇందు వాళ్ళ వాయిస్ తప్పు మాట్లాడుతున్నామా, ఒప్పు మాట్లాడుతున్నామా? మీరు చెప్పండి. మరి పేదవాడు ఎప్పుడు అలాగే పేదవాడు ఉండన్నా? నేను అనేది ఉన్నత అంటే అగ్రవర్ణాలుగా చెప్పబడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అదే ఎస్సీలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మనం పైకి తీసుకొద్దాము అంటున్నా. ఆల్రెడీ బాగుపడ్డ వాళ్ళకి రిజర్వేషన్ ఆఫ్ చేయండి. నేను రిజర్వేషన్ మొత్తం తీయమని నేను చెప్పట్లేదు. బాగుపడ్డ వాళ్ళకు రిజర్వేషన్ తీసేయండి. అదే కమ్యూనిటీలో ఎవరైతే చాలా దీనావస్థలో ఉన్నారో వాళ్ళకి అన్ని సదుపాయాలు కలిగచేయండి. అప్పుడు దేశంలో సమానత్వం అది కదా చేయాల్సింది. దాన్ని మతోన్మాదమని ఎలా అంటారు? విద్య కాషాయీకరణ గురించి మాట్లాడుతున్నారు. విద్యలో అల్లూరి సీతారామరాజు గురించి ఉండదు, భగత్ సింగ్ గురించి ఉండదు. ఈ దేశ సమగ్రత కోసం పోట్లాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఉండదు. కానీ సారే జహాస్ హచ్చ హిందూ సీత అమారా ఎవరు రాశారండి? మహమ్మద్ ఇక్బాల్. కానీ మహమ్మద్ ఇక్బాల్ చిట్ట చివరికి పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి కవి. అతని గురించి మనం పాఠ్యాంశాల్లో పెడతాం. మేమేమంటున్నామంటే తిరిగి చరిత్రను పునఃపరిశీలించండి, మళ్ళీ ఒకసారి చరిత్రను ప్రక్షాళన చేసి వాస్తవాలు రాయండి. వాస్తవాలు రాసినప్పుడే ఈ దేశ ముందు తరాలకి మన చరిత్ర తెలుస్తుంది. వాస్తవాలను మరుగుపరిచినంత కాలం ఈ దేశంలో చరిత్ర అలాగే కుంటుపడిపోతుంది. ఈనాడు దేశానికి స్వతంత్రం ఎవరిచ్చారు మనకు స్పష్టత లేదు. ఈ దేశాన్ని ఏమని పిలవాలో కూడా స్పష్టత లేదు. ఒకడు ఇండియా అంటాడు, ఒకడు భారత్ అంటాడు, ఒకడు హిందుస్థాన్ అంటాడు. రాజ్యాంగంలో హిందుస్థానే ఉంది. హిందుస్థాన్ అని పిలవడానికి మన హిందువులే సిగ్గుపడుతున్నారు. హిందూ సినిమాలు చూడండి, హిందుస్థాన్ అనే వర్డ్ ఉంటుంది, భారత్ అనేటువంటి వర్డ్ మాట్లాడదు. అందువల్ల ప్రియమైనటువంటి సోదరులారా, హిందూ వాహిని యొక్క డ్యూటీ ఏమిటంటే ఎక్కడ గోమాతకు అన్యాయం జరిగినా, ఎక్కడ హిందూ దేవతలకు ఆచారాలకు కుటుంబ వ్యవస్థకు విఘాతం కలిగిన హిందూ వాహిని తన చర్యను ప్రారంభిస్తుంది. ఎక్కడ హిందూ సమాజం మీద దాడి జరిగినా అది చట్టం లోపల కానీ చట్టం బయట కానీ, అలాగే ఎక్కడైతే హిందువులను గురించి అవహేళన చేస్తూ ఏ రకమైన పద్ధతులు చేపట్టినా, హిందూ స్త్రీ గురించి, హిందూ పురాణాల గురించి, హిందూ వేదాల గురించి ఎక్కడ ఏ రకమైన అవమానం జరిగినా మనం స్పందించాలి. అలాగే చాలామంది హిందూ యువకులు అనుకుంటుంటారు హిందూ వాహినిలో చేరగానే మనమంతా హీరోలం అయిపోతాం అనుకుంటారు. తప్పు. హిందూ వాహినిలో చేరినంత మాత్రాన మీరు హీరోలు కాలేరు. మనం ప్రశిక్ష వర్గ పెడతాం, ఆ వర్గాలు రావాలి. అనేక అంశాల మీద మనం ట్రైనింగ్ తీసుకోవాలి. కాబట్టి వారందరికీ కూడా శిక్షణ ఇస్తాం, చట్టం గురించి చెప్తాం, న్యాయం గురించి చెప్తాం, ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి చెప్తాం. హిందువుల యొక్క హక్కుల రక్షణే మన యొక్క ధ్యేయం. మనం ఎవరికి అన్యాయం చేయం, ఎవరు మనకు శత్రువు కాదు. కానీ మన ధర్మాన్ని కెలికితే, మనకు వ్యతిరేకంగా పనిచేస్తే చేతులు కట్టుకుని మాత్రం కూర్చో. అలాగే హిందూ సమాజం లోపల అనేక మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సామరస్యంగా బతికినంత కాలం మనకు ఎవరు శత్రువులు కాదు. మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు మాత్రమే మనకు శత్రువు. కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు, అరటిపళ్ళ బండి తోపుకునేటువంటి వాడు, వీళ్ళెవరూ మనకు శత్రువులు కాదు. వాళ్ళు ఈ దేశంలో పుట్టారు, వాళ్ళు ఈ దేశంలో బతుకుతారు, ఈ దేశంలోనే చస్తారు. మనం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరుగుతాం, ఇక్కడే చస్తాం. వాళ్ళతో మన పంచాయతీ కాదు. ఎవరు మతోన్మాదం పేరుతో హింసను చెలరేపుతారో వాళ్ళే మనకు శత్రువులు. దానికోసమే మన యొక్క నిరంతర ప్రయత్నం. మళ్ళీ ఒకసారి ఇదే జగిత్యాల పట్టణంలో
భారీ ఎత్తున ఒకరోజు శిక్ష వర్గ సెప్టెంబర్ 30వ తేదీన పెడతాం, పెద్దలతో చర్చిస్తాం, వాళ్ళందరి ద్వారా కమిటీలు వేయడం జరుగుతుంది, ఇంకా చాలా కమిటీలు వేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. కార్యకర్తలు ఎవరు బయటకు వెళ్ళద్దు, భోజన వ్యవస్థ ఉంది. అలాగే మనకి ఇక్కడ హిందూ వాహిని శాఖ ఏర్పాటు చేస్తున్నాం, ఆ శాఖలో ఒక ఇద్దరు ముగ్గురికి బాధ్యతలు ఇస్తాం, వారి పేర్లు ఇప్పుడు అనౌన్స్ చేస్తాం. వాళ్ళందరికీ ఘనంగా మీరు చప్పట్లతో ఆహ్వానించాలి, వారందరినీ మీరందరూ జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్, తర్వాత ఇతను జగిత్యాల కొత్తగా ఏర్పడ్డ జిల్లా ప్రెసిడెంట్ గారు. వీరికి విధంగా సంస్కరించండి, పూల మాలతో కానీ ఏదైనా అది మీ ఇష్టం. రండి, మీ పేరు శేఖర్ ఇప్పుడు సారంతో సంస్కరిస్తున్నారు జిల్లా అధ్యక్షుడిని. మీ పేరు రాజు ఘనంగా పూలమాలతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఒకసారి మా తమ్ములతో ప్రతిజ్ఞ చేయిస్తాను. మీ పేరేంటి? రాజేష్. రవితేజ అను నేను. రాజేష్ అను నేను. రాజేష్ అను నేను. హిందూ వాహిని యొక్క ఆదేశాల మేరకు మరియు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సూచనల మేరకు హిందూ ధర్మం కొరకు, హిందూ చైతన్యం కొరకు నా సాయశక్తుల పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా వ్యక్తిగత కులపరమైన స్వార్థం లేకుండా దేశానికి, హిందూ సమాజానికి సేవ చేయడానికి సదా సిద్ధుడను. వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే పెద్దలకి కూడా కృతజ్ఞతలు. ఇన్ని రోజులు జగిత్యాలకు లోటు ఉండే, ఎందుకంటే అన్న కార్యకర్తలు ఇంతమంది ముందుకొస్తున్నాం, వాళ్ళకి బలమైన సపోర్ట్గా ఎవరు లేరు, హిందూ అనే ధర్మానికి మనకి బేస్గా ఎవరు లేరన్నా మనం ముందుకెళ్ళకపోతున్నాం. మనకన్నా ఎవరన్నా ఉంటే బాగుండు, ఎవరన్నా ఉంటే బాగుండు. చాలామంది ఉన్నారు ఇలా, చాలామంది చాలా విధాలు ఫోన్ చేసి, కానీ ఇప్పుడు మనకి వెనుక వ్యక్తి చూసుకునే అవసరం లేదు. అన్ని విధాలుగా పెద్దలు ఉన్నారు, పెద్దలు ముందుకు వచ్చారు, జగిత్యాల నుంచి కూడా ఇంతమంది ముందుకు వచ్చారు, చుట్టుపక్కల కూడా కొంతమంది వచ్చారు. ఇవాళ ఏదో ఫ్రెండ్షిప్ డే అన్నారు, అది మనకు సంబంధం లేదు. బట్ పార్టీ అనే చాలామంది బయటకెళ్ళిపోయారు. ఇక్కడ నుండి హిందూ ఐక్యతని పెంచుదాం అంతే. సరే, అందరికీ కృతజ్ఞతలు. అలాగే భోజనం కూడా ఏర్పాటు జరిగింది. అందరి కార్యక్రమం ముగిన తర్వాత అది కూడా ముగిసేసి బాగా నాకు నగర అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు
నేను హిందూ వాహినికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే స్టేజ్ మీద పెద్దలకు మరియు హిందూ వాహిని కార్యకర్తలకు నా యొక్క కృతజ్ఞతలు. నేను హిందూ బంధువులందరి కోసం మరియు హిందూ తత్వాన్ని ప్రజలకు తెలిసేటట్టు అన్ని విధాలుగా సహకరిస్తామని నేను ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.